మనిషికి 7 జన్మలు నిజమేనా? ఉంటాయి. 7 ఏంటి, నేను 7 లక్షల జన్మలు చెప్తాను, 7 కోట్ల 7 కోట్ల జన్మలు చెప్తాను ఒక మనిషికి. ఒక మనిషికి ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, సూసైడ్ చేసుకున్న వ్యక్తి 30,000 జన్మల పాటు వేరే వేరే జన్మలు ఎత్తి మళ్ళీ మనుష్య జన్మ ఎత్తాల్సి వస్తుంది. కాశీ లాంటి నగరంలో ఏదైనా తప్పు చేస్తే 30,000 జన్మల పాటు కిరాతకులుగా పుట్టి మళ్ళీ మనుష్య జన్మ మోక్షం పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే 7 జన్మలు అనేటువంటి కాన్సెప్ట్ నాది కాదు, నేను 100,000 జన్మలు కూడా చెప్తాను. ఎందుకంటే కర్మ అనేటువంటి సైకిల్లో మీరు ఆ కర్మని పూర్తి చేయకుండా ఈ సైకిల్ దాటి వెళ్ళలేరు. ఒక ఎలుక ఉంది అనుకోండి, ఆ ఎలుకని సైకిల్లో పెట్టారు, అది ముందుకెళ్తుంది వెళ్తుంది అనిపిస్తుంది, కానీ అది సైకిల్లోనే తిరుగుతుంటుంది. మనది కూడా అలాంటి పరిస్థితి, కర్మని పూర్తి చేసుకోకుండా, కర్మ ప్రారంభాన్ని పూర్తిగా అనుభవించకుండా, సంచితాన్ని పెంచుకోకుండా ఉంటే ఖచ్చితంగా మనం సైకిల్ నుంచి బయటపడి మోక్షాన్ని పొందుతాం. సనాతన ధర్మానికి ఉన్నటువంటి లాస్ట్ స్టేజే మోక్షం. మనిషి బాడీకి ఎక్స్పైర్ ఉంటుంది, ఆత్మకి ఉండదు. మరి ఆత్మ ఎలా వెళ్తుంది? ఎక్కడికి? ఎక్కడికైనా కానీ మీరు అన్నారు ఆత్మకి ఎక్స్పైర్. ఈ దీనికి భగవద్గీతలో సమాధానం ఉంది తల్లి, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తథా శరీరాన్ని విహయా జీర్ణాన్ యన్యాని సంయాతి దేహి. మనం ఎలాగైతే పాత బట్టల్ని విడిచి కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తామో ఆత్మ కూడా అంతే తల్లి. ఒక దేహాన్ని విడిచి మరొక దేహాన్ని ధరించడం దానికి చాలా సులభం. ఎలా ధరిస్తుంది? దాని కర్మ విధానాన్ని బట్టి. అంటే ఎలా? దానికంటూ ఇప్పుడు ఉదాహరణకు మీరు చేసినటువంటి ప్రారంభం ఉంది, ఆ ప్రారంభం ఇంకా అయిపోలేదు, సో అది ఇంకొక కొత్త బాడీని వెతుక్కుంటుంది. ఆ ప్రారంభం పూర్తయ్యేంత వరకు బాడీ అనేటువంటి దానికి లిమిటెడ్ ఉంటాయి, కానీ ఆత్మకు అన్లిమిటెడ్ తల్లి. దాన్ని కొట్టలేము, చంపలేము, నీటితో తడపలేము, అగ్నితో కాల్చలేము, అది కనపడదు. కంటికి కనపడని అత్యల్పమైన సూక్ష్మ ప్రాణి ఏదైనా ఉందా అంటే అణువు కంటే, ఆటమ్ కంటే అత్యంత సూక్ష్మమైంది ఏంటంటే అది ఆత్మే. అత్యంత పవర్ఫుల్ ఏదైనా ఉందంటే అదే ఆత్మ. ఇప్పుడు ఆత్మ అనేది ఎవరైనా ఇప్పుడు బాడీలో అంటే చిన్న పిల్ల బేబీ పుడుతుంటే అప్పుడే వెళ్ళింది అని అంటారు, ఆత్మ వెళ్తుంది అంటారు, గర్భంలోకి ప్రవేశించగానే ఉంటుందండి. గర్భంలో మనకు శరీరం పెరగటం కానీ దాంట్లో గర్భంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఆత్మ, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదంతా చాలా సైంటిఫిక్ సిస్టమ్ అండి, ఇది ఒక్క 5-10 నిమిషాల్లో చెప్పేటువంటి సిస్టమ్ కాదు. గర్భం ఎప్పుడైతే మనిషి ధరించాలో, ఉదాహరణకు మీరు మీ తల్లిగారికి ఎందుకు పుట్టారంటే ఏం సమాధానం చెప్పగలరు? మీరు లేదా నేను లేదా ఆయన వాళ్ళ తల్లిగారికి పర్టికులర్గా ఎంచుకొని, లేదా మీ అమ్మగారి పేరు లక్ష్మి అనుకుందాం, ఆ లక్ష్మి గారికి ఎందుకు పుట్టారు? ఇదంతా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా. ప్రతి ఒక్కరికి కొన్ని రుణాబంధాలు ఉంటాయి తల్లి, ఆ రుణాల్ని పూర్తి చేసేంత వరకు మనం ఈ సైకిల్ నుంచి దాటి వెళ్ళలేము. దేహాలు మారతాయి, మిగతా అవేవి మారు. దేవుడి దగ్గర బలిస్తారు, బలి ఎందుకు ఇస్తారు? బలి అంటే ఏంటి మీ దృష్టిలో? ఒకరిని బలించడమే కదా. అదే బలి అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి? మొక్కుబడి నుంచి బలిస్తారు. మీరే చెప్పేశారు ఆన్సర్. అంతేనా? అది ఎందుకు ఇస్తారు? మొక్కుబడి నుంచి ఇయ్యపోతే ఏమవుతుంది? ఇప్పుడు మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది తల్లి, మొక్కుబడి అని మీరే అన్నారు. వాళ్ళు మొక్కుకుంటేనే మొక్కుబడి అవుతుంది, సో మొక్కుకున్నారు కాబట్టి ఇచ్చారు. ఓకే, ఇయ్యపోతే ఏమవుతుంది? ఇయ్యకపోతే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు మీరు నాకు 1 లక్ష, మీరు నా ద్వారా ఓ పని చేయించుకున్నారు, నేను మీకు ఓ మంచి పని చేశాను, నాకు 1 లక్ష రూపాయలు ఇస్తాన్నారు, ఇవ్వకపోతే ఏమవుతుంది? ఈగోస్ కానీ క్లాషెస్ కానీ పెరుగుతాయి. ఇప్పుడు మరి దేవుడి నుంచి ఎలా వస్తుంది? ఆయనకి ఈగోలు ఏమి ఉండవు కదా, మనకుంటాయి కదా, మనమే ఈగోలు పెంచుకుంటాం కదా. అంతే, ఇప్పుడు మొక్కుకునే దేవుడికి కదా, మనం బలిచ్చే దేవుడికి కదా. నాకు మీకు ఇవ్వట్లేదు, అందుకే దేవుడికే, దేవుడి కోసం కోరుకున్నారు కాబట్టి దేవుడికి ఇస్తున్నారు. నా కాన్సెప్ట్ లో ఇవ్వాల్సినటువంటిది అజ్ఞానం అనేటువంటి దాన్ని బలి ఇవ్వాలి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి వాటిని బలి ఇవ్వాలి, వాటిని ఖండ ఖండాలుగా నరికేయాలనేది నా ఉద్దేశం. ఎందుకన్నా? కామం మిమ్మల్ని ఎంత దాకా తీసుకెళ్తుందో తెలుసా? కామం అంటే డిజైర్, నాట్ టైప్ ఆఫ్ దాట్. డిజైర్ అనేటువంటిది ఎంత దాకా తీసుకెళ్తుంది అంటే మనిషిని పతనానికి తీసుకెళ్లేది కూడా కామమే తల్లి. కామం అంటే కోరిక అని అర్థం. ఉదాహరణకు ఆ కోరిక ధర్మబద్ధమైనదైతే పర్లేదు, అధర్మబద్ధమైంది. ఉదాహరణకు ఓ వ్యక్తి దగ్గర 10 కోట్లు ఉన్నాయి, ఆయన మీకు తెలియకుండా ఫ్రెండ్షిప్ అయ్యాడు, ఆయనకు మీరేదో పని చేసి పెట్టాలి, అక్కడ మిమ్మల్ని ఆశ రేకెత్తించి ఆయనకు సాధారణంగా మీరు చేసేటువంటి ఛార్జ్ కంటే ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1 కోటి రూపాయలు ఇస్తావయ్యో అనేటువంటి ఆశ మీ మనస్సులో పుడుతుంది. దాని ద్వారా ఎన్ని పెరుగుతాయని, ఒక్క ఆశ పెరిగితే అహంకారం గర్వం ఎన్ని పెరుగుతాయని స్వార్థం వచ్చేస్తుంది. ఇవన్నీ ఒక్క కోరిక అనేటువంటి దాంతో వస్తాయి. ఈ కోరిక ధర్మబద్ధమైందనుకోండి ఖచ్చితంగా ఇవన్నీ ఏం కలగవు. ఉదాహరణకు మహీంద్ర గారు తెలుసా, కార్ల కంపెనీ అధినేత, మహీంద్ర గారి కూతురికి ఒకసారి ఒక చిన్న జబ్బు చేసింది. దానికోసం ఆయన ప్యారిస్ వెళ్ళాడు, చాలా లండన్ వెళ్ళాడు, చాలా ప్లేస్కి వెళ్ళాడు. లండన్ వెళ్తే
ఆయన మా దగ్గర ఇది కాదండి, సో ఒక అడ్రస్ ఇచ్చాడు. ఆ అడ్రస్ మహీంద్రా గారి ప్లేస్ నుంచి కరెక్ట్గా 10 నిమిషాలు. ఆయన చేసిన ట్రీట్మెంట్కి ఆయన తీసుకున్నది ఎంతో తెలుసా? 20 రూపాయలు. ఈయన ప్యారిస్కి వెళ్ళడానికి ఎంత అయింది ఖర్చు? సాధారణంగా ప్యారిస్కి ఆయన లాంటి వాళ్ళు వెళ్ళాలంటే 1 లక్ష 2 లక్షల పైన అవుతుంది అప్పటి కాలంలో. సో ఇక్కడ 20 రూపాయలు. ఈయన ధర్మబద్ధమైన జీవనం చేస్తున్నాడు కాబట్టి అలా తీసుకున్నాడు. చాలా క్లారిటీగా ఉంది కదండి. తాంత్రిక అంటే ఏంటి? తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన ఇది తంత్రం అనే దానికి, తంత్రం అనే పదానికి డెఫినేషన్ తల్లి. తంత్రం అంటే మనం చేసేటువంటి దాన్ని జ్ఞానంతో పొందటం అనే దాన్ని తంత్రం అంటారు. క్షుద్రం తంత్రం కాదు, క్షుద్రం తంత్రం కాదు. మీరు అనుకున్నటువంటి ఉద్దేశం క్షుద్రం నాకు అర్థమైనటువంటి భావనలో. తంత్రం అంటే తన్యతే విస్తార్యతే జ్ఞానం. ఈ తంత్రం అనేటువంటిది మనం చేసేటువంటి ప్రక్రియలో ఉండేటువంటి విధానాన్ని తంత్రము, అది చేతులతో చేసేటువంటి విధానాన్ని మనం దాని ద్వారా జ్ఞానం కూడా పొందవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. తంత్రం అనే పదానికి డెఫినేషన్. ఓకే, తాంత్రిక సెక్స్ అంటే? తెలియదండి, ఆ పదం మీ ద్వారానే వింటున్నాను నేను. అవునా? నెక్స్ట్, ఇప్పుడు ఒక మనిషి చనిపోగానే ఆ మనిషికి ఒక మంత్రగాడు ఆవగించుకుంటాడు. ఆవగించుకుంటాడు మీన్స్ ఆ బాడీ నుంచి ఏజ్ ని పొందుతాడు, ఆ ఏజ్ గ్లోని పొందుతాడు. మరి అదేమన్నా ఐడియా ఉందా? అది క్షుద్రం అండి, చెప్తున్నాను కదా ఇవన్నీ క్షుద్రోపాసనలు. మీరు సినిమాలు చూసి చెప్తున్నారని నాకు అర్థమైంది. సినిమాలు కాదు, ప్రాక్టికల్. ఈ సినిమాల్లో కూడా ఉన్నాయి. నేను సినిమాలు, మీరు సినిమాలు చూసింటారు, నేను ప్రాక్టికల్ చూసాను. అదే, ఆ సినిమాల్లో ఉండేటువంటి విధానాన్ని నాకు ఆపాదించకూడదు, లేదా మీరు చూసినటువంటి క్షుద్రానికి నేను చేస్తున్నటువంటి దానికి నాకు ఆపాదించకూడదు. క్షుద్రం వేరు, తంత్రం వేరు. తంత్రం అనేది ప్యూర్గా జ్ఞానం పరంగా ఉన్నటువంటిది, క్షుద్రం అనేది పూర్తిగా వేరే విధంగా ఉన్నది. ఆ వేరే విధంగా కూడా మొదట్లో విదేశం కోసం మాత్రమే, సమాజం కోసం మాత్రమే ఉపయోగించాలని నియమాలు పెట్టారు. కానీ అవి వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించడం వల్ల వాళ్ళను వాళ్ళే నాశనం పొందుకుంటున్నారు. ఓకే, ఈ జనరేషన్ లవ్ గురించి ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడాలి? జనరేషన్ అంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి లవ్ అనేది బాగా తెలిసిపోతుంది. ఒకప్పుడు అలా లేదు. అంటే బాగా అప్డేట్ వర్షన్ వచ్చింది, అప్డేట్ లో చాలా కొలాప్స్ కూడా అవుతుంది. ఒక దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద లవ్? లవ్ అంటే అనేటువంటి పదానికి అర్థం తెలుసుకోండి. ఏంటి లవ్ అంటే? మీరు అర్థం చేసుకోండి, నా దృష్టిలో నాకున్నటువంటి లవ్ వేరు, నాకున్నటువంటి అర్థం వేరు. మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని ప్రేమించడం అంతేనా? అంటే ప్రేమ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి క్లారిటీ తీసుకోండి. నా దృష్టిలో ఉన్నటువంటి క్లారిటీ నేను చెప్తాను, నేను మిమ్మల్ని అడుగుతాను, ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి? ఓకే, మదర్ లవ్ ఉంటుంది, సిస్టర్ లవ్ ఉంటుంది, ఏదైనా కానీ మన నేచర్ నుంచి ప్రతి ఒక్క లవ్ ఉంటుంది. నేను పరమాత్మ లవ్ చెప్తున్నాను. నన్ను అదే నేను చెప్తున్నాను, అన్ని కలిపిన లవ్ ఉంటుంది. నేను భగవంతుణ్ణి బాగా ప్రేమిస్తాను. సాత్వస్మిన్ ప్రేమ కృపజ. నేను భగవంతుణ్ణి ప్రేమించడం ద్వారా నా మీద ఆయన కృప కురిపిస్తాడు కాబట్టి నేను భగవంతుణ్ణి ప్రేమిస్తాను. అయితే ఈ జనరేషన్ గురించి ఏం మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడతాను, మీరు సరిగ్గా అడగట్లేదు కదా. కరెక్ట్, నేను అడుగుతున్నాను కదా. ఇప్పుడు లవ్ స్టోరీస్ జరుగుతున్నాయి, బ్రోకెన్ జరుగుతుంది, మోసాలు జరుగుతున్నాయి, వాటి గురించి. వాటి వల్ల ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలనేటువంటి ప్రశ్న తెచ్చుకోండి తల్లి. ఫస్ట్ ఏంటంటే, నేను ఆ వ్యక్తి మీద అది ఇంటెన్షనా, లేదా అది కేవలం వచ్చినటువంటి అట్రాక్షనా, అది నిజమైన లవ్వా? దీనికి ఉన్నటువంటి మూడు విధానాలకు తేడా తెలుసుకోగలిగితే మనం వాటిలో అదొక పెద్ద ఇల్యూషన్. నిజానికి ఆ ఇల్యూషన్ స్టేట్లో పడకుండా మనకున్నటువంటి గోల్ పైన పనిచేసుకోగలిగితే విఆర్ గోయింగ్ టు బి హ్యూజ్ సక్సెస్. ఓకే, మనం ఆ సక్సెస్ అనేటువంటి దాంట్లో దృష్టిలో పడ్డప్పుడు ఇటువంటివన్నీ మాయ కల్పిస్తుంటుంది. ఈ మాయలో మనం ఆ మాయ కల్పించినటువంటి ప్రదేశం దగ్గరే ఆగిపోకుండా మీకున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి గోల్ ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకున్నప్పుడే నిజమైన పంథాకి వెళ్ళగలం. లేదా ఇవన్నీ మధ్యలో మనకు ఆకర్షణ తరంగాలు అంటాం, ఈ ఆకర్షణ తరంగాలకి లోను కాకుండా మనకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగితే వి ఆర్ ద సక్సెస్.